మున్సిపాలిటీ రామవరం సివిల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న గ్రౌండ్ లో మంగళవారం 75వ స్వాతంత్ర దినోత్సవ రిపీట్ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం రామవరం సిఐ ఎల్ రాజు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం భారీ ఎత్తులో విద్యార్థులతో కలిసి సరిగ్గా 11:30 జాతీయ గీతం పాడి భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో స్థల ప్రాంగణం దేశభక్తులతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్బంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో 15 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఆగస్టు 8 నుండి ఆగస్టు 22 వరకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, దానిలో భాగంగానే ఈరోజు గీతాలాపన నిర్వహించడం జరిగిందని, ఈ నెల 22 వరకు నిర్వహించే కార్యక్రమాలు అందరూ పాల్గొని జాతీయ స్ఫూర్తిని ఐక్యతను చాటి చెప్పాలని వారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకల్లో జాతీయ గీతాలాపన కార్యక్రమం ఒకే సమయంలో ఎక్కడ వారు అక్కడే ఉండి ముక్తకంఠంతో గీతాలాపన చేయాలని వారన్నారు. ఇంత గొప్ప కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం వేదిక అవ్వడం గర్వించదగ్గ విషయమని వారన్నారు. ఈ సందర్భంగా సీఐ రాజు మాట్లాడుతూ గీతాలపన కార్యక్రమంకు క్రమశిక్షణతో వచ్చి జాతీయ గీతం పాడి కార్యక్రమాలు విజయవంతం చేసినందుకు స్కూలు యాజమాన్యాలకు, విద్యార్థి విద్యార్థులకు, ప్రజాప్రతినిధులకు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసిన చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, రామవరం 2 టౌన్ సీఐ ఎల్ రాజు. వెహికల్స్ మీద ఎవరన్నా ప్రయాణించే వాళ్ళు ఉంటే వాళ్ళ వెహికల్స్ ఆపేసి పక్కకు నిలబడాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి. ఇంకొక 4 మినిట్స్ ఉంది, ఇంకెవరన్నా వచ్చే వాళ్ళు ఉంటే తొందర రావాలని కోరుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ అదే టైంకి రాకుండా సైడ్స్ కూడా హ్యాండ్ డిస్టెన్స్ చూసుకుని కొంచెం ఎక్స్టెండ్ కావాలి. ఎక్స్టెండ్ ఎక్స్టెండ్ అయ్యే విధంగా చూసుకోండి. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాతా. పంజాబ సింధ గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ బంగా హింద హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా. జనగణ మంగళ గాయక జయ హే